నిజంగా అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా అండగా ఉంటానని చెప్పి మాట ఇచ్చ గత 18 నెలలుగా ప్రతి అడుగు కూడా అదే దిశగానే అడుగులు వేస్తూనే వచ్చా మహిళలకు అక్క చెల్లెమ్మలను ఆర్థికంగానో సామాజికంగానో రాజకీయంగానో వెన్నుదన్నుగా ఉండేలా ప్రతి పతకాన్ని కూడా రూపొందించు ఎందుకంటే అక్క చెల్లెమ్మలు వారికి తెలిసినట్టుగా రూపాయి విలువ మగవాళ్ళకు కూడా తెలియదు అక్క చెల్లెమ్మలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది ఆ అక్క చెల్లెమ్మల ఇల్లులు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మాను కాబట్టి ప్రతి అడుగు అక్క చెల్లెమ్మలను మంచి స్థానంలో కూర్చోపెట్టే దిశగా అడుగులు వేశం ఆ అక్క చెల్లెమ్మలు ప్రతి ఒక్క రూపాయి కూడా తమ పిల్లల కోసం ఖర్చు పెడతారు ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ప్రతి రూపాయి కూడా తన కుటుంబం బాగుండాలని చెప్పి ఖర్చు చేస్తుంది ఇది నిజం కాబట్టి ఆ అక్క చెల్లెమ్మల కోసం అమ్మ ఒడి అని ఒక పథకాన్ని తీసుకొచ్చాం అక్షరాల 43 లక్షల అక్క చెల్లెమ్మలు 6350 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టే అవకాశం దేవుడు ఇచ్చాడు విద్యా దీవెన 18,52 లక్షల మందికి 4000 కోట్ల రూపాయలు కలిగాం వసతి దీవెన నేరుగా అక్క చెల్లెమ్మల చేతిలోనే 15,56,000 తల్లులకు 1221 కోట్ల రూపాయలు చేతుల్లో పెట్టగలిగాం ఆశరా ప్రతి పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు తొలి విడత 87,74,000 అక్క చెల్లెమ్మలకు 6,792 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాం చేయూత ప్రతి అక్క చెల్లెమ్మ సంతోషంగా ఉండాలి అంటే ఆ అక్క చెల్లెమ్మను చెయ్యి పట్టుకొని నడిపించి వారికి వారి కాళ్ళ మీద నిలబడేట్టుగా చేయాలి అన్న ఆరాటంతో చేయూత తీసుకొచ్చాం 24,55,000 మంది అక్క చెల్లెమ్మలకు అక్షరాల 4,604 కోట్ల రూపాయల అక్క చెల్లెమ్మల చేతులకి ఇవ్వించి పొదుపు సంఘాలకు 0 వడ్డీ అక్షరాల 87 లక్షల అక్క చెల్లెమ్మలకు 1,400 కోట్ల రూపాయలు వాళ్ల తరపున కట్టాల్సిన వడ్డీ ప్రభుత్వం కట్టి అక్క చెల్లెమ్మలకు నేరుగా ఇవ్వడం జరిగింది కాపు నేస్తం కింద 3,28,000 అక్క చెల్లెమ్మలకు 491 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు చేతికి ఇవ్వడం జరిగింది ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా అక్క చెల్లెమ్మల మీద మమకారంతో ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా నేరుగా ఎక్కడా కూడా కరప్షన్కు తావు లేకుండా వివక్షకు తావు లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లోకేనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఈ పథకాలన్నింటితో పాటు ఇళ్ల స్థలాలు వీటితో ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణమైన ఈ కార్యక్రమం కూడా నేరుగా అక్క చెల్లెమ్మల పేరుతోనే వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం ఈరోజు అక్క చెల్లెమ్మలను ఆర్థికంగానూ రాజకీయంగానూ సామాజికంగానూ అన్ని రకాలుగాను అక్క చెల్లెమ్మలను పై స్థానంలో కూర్చోపెట్టాలి అన్న ఆరాటంతో ఈరోజు ఏకంగా అక్క చెల్లెమ్మల కోసం చట్టాలే చేశాం ఆలయ ట్రస్ట్ బోర్డు పదవులైనా సరే వ్యవసాయ మార్కెట్ కమిటీ పోస్టులైనా సరే బీసీ కార్పొరేషన్ల చైర్మన్ పదవులైనా సరే రాజకీయ నియామకాల్లో 50% అక్క చెల్లెమ్మలకే చెందాలి అని ఏకంగా చట్టాలా చేసిన ప్రభుత్వం ఈరోజు మీ అందరి ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వం ఈరోజు అని గర్వంగా కూడా ఈరోజు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా ఇలా ఏ కుటుంబానికైనా కూడా
పక్కా ఇల్లు లేకపోవడము అంటే ఇక ఈ రోజు ఇస్తా ఉన్న ఈ ఇంటి పథకానికి సంబంధించి ఏ కుటుంబానికైనా ఒక పక్కా ఇల్లు లేకపోవడము అంటే దాని అర్థం ఎండకు వానకు చలికి ఈ మూడింటిని భరిస్తూ బ్రతకడం నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒక్కొక్కసారి నిజంగా పేదవాడు ఎలా బ్రతుకుతా ఉన్నాడు అన్నది ఒక్కసారి గమనించినట్లయితే నా పాదయాత్రలో 3648 కిలోమీటర్లు సాగి నా పాదయాత్రలో నా కళ్ళారా చూశా గుడిసెలు ఆ గుడిసెల్లో కూడా ఇరుకు గుడిసెలు ఎప్పుడైనా గట్టిగా వాన వచ్చినా గట్టిగా గాలి వచ్చినా గానీ ఆ గుడిసె ఎత్తుకుపోయే పరిస్థితి అటువంటి గుడిసెల్లో ఇల్లు లేని పరిస్థితిలో ఉన్న ఎందరో అక్కచెల్లెమ్మల్ని చూశా అద్దె ఇళ్లల్లో వాళ్ళు సంపాదించే డబ్బులో కనీసం 35% కనీసం 35% నేరుగా అద్దెలు కట్టుకునే దాని కోసమే ఖర్చు పెడతా ఉన్న అక్కచెల్లెమ్మల్ని చూశా ఇలా ఇంటి లేని పరిస్థితుల్లో ఇంటి ఇలా ఇల్లు లేని పరిస్థితుల్లో గడుపుతా ఉన్న అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఎన్నికల ప్రణాళికలో ఈ ఎన్నికలకు వెళ్ళేటప్పుడే చెప్పా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పా రాష్ట్రంలో 25 లక్షల ఇల్లులు కట్టిస్తాము ఆ అక్క చెల్లెమ్మల పేరుతోనే ఆ ఇంటిని కూడా రాసిస్తాము రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పి ఎన్నికల ప్రణాళికలో పెట్టాం ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను చెప్పిన 25 లక్షల కన్నా మించి 31 లక్షల పక్కా ఇళ్లను ఇళ్ల పక్కా ఇంటి పక్కా ఇళ్లను ఇళ్ల స్థలాలను ఇచ్చి మరీ సాచురేషన్ ప్రాతిపదిక మీద అడుగులు వేస్తా ఉన్నాము అని చెప్పి ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో ఇల్లు కట్టించి ఇచ్చే లబ్ధిదారుల ఎంపిక విషయంలో కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు చివరికి రాజకీయాలు కూడా చూడలేదు వాళ్ళు ఏ పార్టీ వారు అని కూడా చూడలేదు చివరకు నాకు ఓటు వేయని వారైనా సరే వారికి అర్హత ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా రావాలి అని చెప్పి దృక్పథంతోనే అడుగులు ముందుకు వేశారు ఒక బాధ్యతగా ఇల్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తున్నాం స్థలంతో పాటు ఇస్తున్నాం స్థలం కొని మరీ ఇస్తా ఉన్నాం నిజంగా పారదర్శకత అన్నది ఏ స్థాయికి తీసుకొని పోయాము అని అంటే అక్క చెల్లెమ్మలకు ఎవరైతే ఇల్లు ఇస్తా ఉన్నామో ఆ అక్క చెల్లెమ్మల లిస్టును ఆయా వార్డు సచివాలయాల్లోనూ ఆయా గ్రామ సచివాలయాల్లోనూ సోషల్ ఆడిట్ కోసం డిస్ప్లే చేశాం డిస్ప్లే చేసిన తర్వాత కూడా ఇంకా ఎవరైనా కూడా పొరపాటున ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే ఇంటి స్థలం కోసం అప్లై చేసుకుంటే వెరిఫై చేసి 90 రోజుల్లోనే ఎప్పటికప్పుడు ఇంటి పక్కల ఇంటి పట్టాలు ఇచ్చే ఒక నిరంతర ప్రక్రియగా కూడా ఇవాళ చేశాము అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు మన ప్రభుత్వం దాదాపుగా 31 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టించబోతా ఉంది ఒక్కో కుటుంబంలో సగటున 4 ఉంటారు అని అనుకుంటే ఏకంగా 1,24,00,000 మందికి పక్కా ఇంటిని భూమితో సహా ఇస్తున్న ప్రభుత్వం మనది అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా.